హాయ్, ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లెవెండర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఫిల్మీ నవీన్ అనే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఒక అతను ప్రశాంతంగా పనిచేసుకుంటున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ సడన్ గా వచ్చేసి మీ అన్నయ్య వాళ్ళు ఇల్లు ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. సో అందరు కలిసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కుటుంబం అంతా చనిపోయి ఉంటుంది. అంతేకాకుండా కేవలం ఒక అమ్మాయి మాత్రమే బతుకుంటుంది. ఆ అమ్మాయే మన కథలో హీరోయిన్. హీరోయిన్ వాళ్ళ అమ్మని నాన్ని ఆ తర్వాత వాళ్ళ చెల్లిని ఎవరో చంపేశారు, కానీ తాను మాత్రం ఎలాగోలా తప్పించుకునేలా ఉంది. కట్ చేస్తే సినిమా ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. హీరోయిన్ కూడా పెరిగి పెద్దదైపోతుంది. తనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. తన భర్త, తన పాప, వీళ్ళ ముగ్గురు జీవితంలో హ్యాపీగా ఉంటారు. అదే రోజు హీరోయిన్ కూతురు వాళ్ళ బర్త్డే. అందరూ ఆనందంగా ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే హీరోయిన్ మాత్రం ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది. హీరోయిన్ కి ఇంకొక అలవాటు ఉంది, అదేంటంటే పాత పడిపోయిన ఇళ్లన్నింటినీ ఫొటోస్ తీసి వాటిని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తో హీరో ఎలా అంటాడు, అదేంటి నువ్వు కదా అమ్మాయిని డ్రాప్ చేస్తానన్నావు స్కూల్లో ఈ రోజు, కానీ నన్ను ఎలా మాట ఏంటని చెప్పి అడిగితే నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దయచేసి నువ్వు వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేయని చెప్పిన వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి తన కూతురుని తీసుకుని స్కూల్కి వెళ్తాడు. మరోపక్క హీరోయిన్ ఇంటర్వ్యూకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీ ఊరు ఎక్కడని చెప్పి అడిగితే హీరోయిన్ వాళ్ళ చిన్నప్పుడు ఊరు చెప్తుంది. ఇంకా ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయం కూడా చెప్తుంది. నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్ని ఆ తర్వాత మా చెల్లెల్ని ఎవరో చంపేశారు, ఆ తర్వాత నేను సిటీకి వచ్చి బతుకుతున్నానని చెప్పేసి ఆ విషయం ఆ ఇంటర్వ్యూ చేసి అతనితో చెప్తుంది. ఇంకా ముఖ్యంగా వాళ్ళ అమ్మ నాన్న ఫేస్ ఎలా ఉంటుందో కూడా తను మర్చిపోయానని చెప్పేసి అతనితో చెప్పి అక్కడ నుంచి ఇంటర్వ్యూ ముగించుకొని డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్లి తన కూతురుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. అలా వెళ్లేటప్పుడు సడన్ గా రోడ్డు పక్కన ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే కెమెరా తీసుకుని వెళ్లి ఆ ఇంటిని ఫోటోస్ తీస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరైనా వెళ్లి చూస్తే ఎవరు ఉండరు, కానీ చిన్న గిఫ్ట్ బాక్స్ మాత్రం ఒకటి ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక స్టార్ సింబల్ లాంటిది ఉంటుంది. కానీ హీరోయిన్ కి మాత్రం అర్థం కాదు ఆ గిఫ్ట్ ఎవరు పెట్టారో ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఇంటి నిండా ఇల్లు ఫోటోలు ఉంటాయి అన్నమాట. ఆ ఇంట్లో ఫోటోల్లో ఒక ఫోటోను చూసినప్పుడు తనకేంటో వేరే వేరే మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి. ఇంతకు అసలు ఈ ఇల్లు ఎవరిదని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఇంటి అడ్రస్ ఎవరిది, అసలు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని చెప్పేసి కొంచెం నాకు డీటెయిల్స్ ఇవ్వండి చెప్పి అంటుంతో సరే మీ ఇంటికి డీటెయిల్స్ పంపిస్తాం మేడం అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు. అదే సమయంలో హీరోయిన్ కి హీరో ఫోన్ చేస్తాడు, ఏంటి పాపం తెచ్చావా స్కూల్ నుంచి అని చెప్పి అంటుంతో హీరోయిన్ హడావుడిగా మర్చిపోయానని చెప్పేసి చాలా వేగంగా కారును నడుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో ఒక అమ్మాయి రోడ్డుకి అడ్డం నిలబడుతుంది. నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా ఆ అమ్మాయిని చూసిన తర్వాత అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని గుద్దకుండా కారు నుంచి ఎలాగైనా కాపాడాలని చెప్పేసి కారు రివర్స్ తిప్పేస్తుంది. సో దాని మూలంగా కారు యాక్సిడెంట్ అయిపోయి బోల్తా పడిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు హాస్పిటల్లో సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ కి పెద్దగా దెబ్బలు తగలేదు, కానీ కేవలం తలకు మాత్రమే దెబ్బలు తగులుతాయి. హీరో ఆ తర్వాత హీరో కూతురు ఇద్దరు చూసుకుంటున్నప్పుడు హీరోయిన్ వీళ్ళిద్దరిని ఎవరండి మీరని చెప్పి అడుగుతుంది. సో దాంతో హీరోకి మైండ్ పోతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి నా భార్య ఇలా మాట్లాడుతుందని చెప్పి అడిగితే నీ భార్య గతాన్ని మర్చిపోయిందని చెప్పేసి డాక్టర్ నిదానంగా చెప్తాడు. మరోపక్క హీరోయిన్ దగ్గరికి ఇంకో డాక్టర్ వస్తాడనమాట కళ్ళజోడు పెట్టుకుని. ఆయన వచ్చేసి నీ గతం మర్చిపోయావమ్మా, కాకపోతే నువ్వు గతాన్ని మళ్ళీ గుర్తించుకుంటావు, మెల్లమెల్లగా గుర్తించుకుంటావు అని చెప్పేసి హీరోయిన్ కి చెప్తాడు. మరోపక్క హీరో కలిసిన డాక్టర్ ఏమో నీ భార్య గతాన్ని మర్చిపోయింది కదా, నీ భార్యకి ఇంతకు ముందు చిన్నప్పుడే తలకి బలమైన దెబ్బ తగిలింది, మరోసారి అలా జరగడం వల్ల నీ భార్య గతాన్ని మర్చిపోయింది, నువ్వేం కంగారు పడుకు మళ్ళీ గతం గుర్తొస్తుందని చెప్పి అంటుంతో హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఏ అమ్మాయి అయితే రోడ్డు మీద కనిపించిందో ఆ అమ్మాయి మళ్ళీ హాస్పిటల్లో కనిపిస్తుంది. ఆ అమ్మాయి కోసం హీరోయిన్ మళ్ళీ బెడ్ తిరిగి ఆ అమ్మాయి కోసం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో ఎదురవుతాడు. ఏంటి ఇలా వచ్చావని చెప్పి అడిగితే ఏమీ లేదని చెప్పేసి హీరోయిన్ హీరోకి అసలు నిజం చెప్పకుండా దాచేస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ తో ఇలా అంటాడు, నువ్వేం కంగారు పడుకు, నీకు మెల్లగా గతం గుర్తొస్తుంది, నేను అమ్మాయిని తీసుకెళ్లి ఇంట్లో పడుకోబెడతాను, మళ్ళీ ఉదయాన్నే వస్తానని చెప్పేసి హీరోయిన్ కి బాగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హీరోయిన్ తన కుటుంబంతో దిగిన ఫోటోలన్నీ ఫోన్ లో చూసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు. సో ఎవరని చెప్పి బయటకి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు, కానీ మళ్ళీ ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ మాత్రం ఉంటుంది. సరే అని చెప్పేసి దాన్ని పైకి లేచి చూస్తున్నప్పుడు అదే సమయానికి కళ్ళజోడు పెట్టుకున్న డాక్టర్ అక్కడికి వస్తాడు. వెంటనే హీరోయిన్ ఆయన ముందు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్న బొమ్మ ఒకటి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా తన ఇంటి అడ్రస్ కడిగింది కదా ఒక ఇల్లు అడ్రస్, ఆ ఇంటి బొమ్మ ఒకటి ఉంటుంది. 1985 అని చెప్పేసి డేట్ తో సహా రాసేసి ఉంటుంది. సో హీరోయిన్ కి మొత్తానికి ఆ ఇంట్లో ఏదో ఉందని చెప్పేసి డౌట్ కొడుతూ ఉంటుంది. మరోపక్క హీరో తన కూతుర్ని బెడ్ మీద పడుకోబెట్టి చక్కగా తాను కూడా బుక్ చదువుకుంటున్నప్పుడు బయట ఎవరో డోర్ కొడతారు. సో ఎవరైనా వెళ్లి చూస్తే ఎవరు ఉండరు, కానీ కింద మాత్రం ఒక ఫైల్ లాగా ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక ఇంటి ఫోటోస్ తీసి ఆ ఇల్లు ఎవరి పేరు మీద అని చెప్పి కనుక్కుంటుంది కదా, సో దానికి సంబంధించిన ఫైల్స్ అనమాట. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ పోతుంది. వెంటనే ఆ ఫైల్స్ తీసుకుని మరుసటి రోజు ఉదయం హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఆ ఇల్లు నీ పేరు మీద అని
చెప్పడంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యం వేస్తుంది. అలాంటిది ఏం లేదు, ఆ ఇల్లు చూడంలోనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందుకని ఎవరి పేరు ముందని చెప్పి అడిగాను, కానీ నువ్వేమో ఆ ఇల్లు నా పేరు ముందని చెప్పి అంటున్నావు, ఆ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో హీరోకి మాత్రం ఏదో డౌట్ కొడుతుంటుంది. మరోపక్క హీరోయిన్ ని ఆ కళ్ళ పెట్టుకున్న డాక్టర్ పిలిచి హీరోయిన్ కి ఒక విషయం చెప్తాడు, నువ్వు కనుక నీ చిన్నప్పుడు ఎక్కడైతే ఉన్నావో అక్కడ గనక వెళ్లి మళ్ళీ నువ్వు బతకడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నీ మెమరీస్ అని నీకు గుర్తొస్తాయని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఆ ఫోటోలో ఉన్న ఇంటిని ప్రజెంట్ ఎవరు చూసుకుంటున్నారో అతనికి ఫోన్ చేస్తుంది. అతని పేరు ప్యాట్రిక్ అనమాట. అతనికి ఫోన్ చేయగలనే అతను చాలా ఆప్యాయంగా హీరోయిన్ తో మాట్లాడతాడు. అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు. సో తానేంటంటే ఎప్పుడు వస్తానో అమ్మా ఇంటికి అని చెప్పి అడగడంతో నేను రేపే వస్తానని చెప్పి అంటుంది. హీరోయిన్ హీరో ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి హీరోయిన్ పాత ఇంటికి వెళ్తారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో మధ్యలో బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అంటే ప్యాట్రిక్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అక్కడికి వెళ్లి వాళ్ళ ఇంటి కీ తీసుకుంటుంది. తాను కూడా ఎంతో ఆనందంగా కీ ఇస్తాడు. అదే సమయంలో మా కుటుంబం ఎలా చనిపోయిందని చెప్పేసి వాళ్ళ బాబాయ్ని అడుగుతుంది. కానీ తానేమంటాడంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే మీ నాన్నే మీ కుటుంబాలందరినీ చంపేసి తాను కూడా చనిపోయాడు, ఎందుకంటే ఆ రోజు తన చేతిలో సుత్తుంది. సో పోలీసుల నివేదిక కూడా అదే ఇచ్చారని చెప్పేసి హీరోయిన్ కీ ఇచ్చేసి తన ఇంటికి పంపిస్తాడు. హీరోయిన్ కూడా కీ తీసుకుని తన ఇంటికి వచ్చేస్తుంది. అందరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ మాత్రం వాళ్ళ ఇంటి పక్కన ఉన్న తోటలోకి వెళ్తుంది. మరోపక్క అన్ని రూములు చూస్తున్న హీరోకి సడన్ గా ఒక రూమ్ మాత్రం క్లోజ్ లో ఉంటుంది. ఈ రూమ్ ఏంటి క్లోజ్ లో ఉందని చెప్పేసి పైన చేపెట్టి చూస్తే ఆ రూమ్ తాళం ఉంటుంది. ఆ రూమ్ తాళం తీసుకుని లోపలికి వెళ్ళి చూస్తే అది హీరోయిన్ వాళ్ళ చెల్లెల రూమ్. సరే అని చెప్పేసి రూమ్ అంతా చూసి బయటకు వచ్చిన తర్వాత లాక్ లోపల ఉండిపోతుంది, డోర్ మాత్రం క్లోజ్ అయిపోతుంది. మరోపక్క హీరోయిన్ తోటలోకి వెళ్ళింది కదా, ఆ తోటలో ఒక ఎర్రటి బెలూన్ గాల్లోకి ఎగురుకుంటూ వస్తుంది, దానికి ఒక తాళం ఉంటుంది. హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఆ తాళం తీసుకుని చూస్తే దాని వెనకాల వెల్కమ్ టు హోమ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఆ తాళం తీసుకుని హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి ప్రశాంతంగా ఈ ఊరంతా తిరిగి చూద్దాం అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం బయలుదేరతారు. కాకపోతే హీరో ఆ తర్వాత తన కూతురు మాత్రం వేరే చోటుకి వెళ్తే హీరోయిన్ మాత్రం ఒక షాప్ లోకి వెళ్తుంది. తర్వాత కార్ దగ్గరకు వచ్చి చూస్తే కార్ లో మళ్ళీ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. సరే అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోటో సగం చింపిన ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను ఓపెన్ చేసి చూస్తే అందులో వాళ్ళ అమ్మ తన చెల్లెలు మాత్రమే ఉంటారు, హీరోయిన్ కి మాత్రం ఏమీ అర్థం కాదు. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే సడన్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు వచ్చేసి నా రూమ్ లోకి ఎవరో వచ్చారని చెప్పేసి హీరోయిన్ ని తన రూమ్ లో తీసుకెళ్తుంది. కాకపోతే ఆ రూమ్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత తన చెల్లెలు ఉంటారు. సో వాళ్ళని చూసి భయం వేసి హీరోయిన్ డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్తుంది, కాకపోతే తను నిద్ర లేగవడు. అదే సమయానికి హీరో మంచం కింద నుంచి హీరోయిన్ కాలు ఎవరో పట్టుకుంటారు. వెంటనే వెళ్లి ఒక కబోర్డ్ లో దాక్కుంటే ఆ కబోర్డ్ లోంచి చేతిలో చేసి హీరోయిన్ ని పట్టుకుంటాయి. ఆ తర్వాత భయం వేసి హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతుంది. మరోపక్క హీరోయిన్ కూతురు నిద్రపోతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వచ్చేసి తన గొంతు పట్టుకుని పిసికైపోతుంది. అదే సమయంలో హీరోయిన్ కూతురు ఏంటమ్మా ఇలా చేస్తానని చెప్పి అంటుంది. హీరోయిన్ సరిసరి సారీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఒకటే నిర్ణయించుకుంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ కూతురు మాత్రం పక్కనున్న నదికి వెళ్దాం అని చెప్పంటుంది, కానీ నా వల్ల కాదని చెప్పంటుంది హీరోయిన్. కానీ వెంటనే హీరో వచ్చేసి నేను తీసుకెళ్తానని ఏం కంగారు పడకని చెప్పి అంటాడు. వెంటనే హీరోయిన్ పాపం తీసుకెళ్లి వెంటనే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన కూతురుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ పైన తన చెల్లెల రూమ్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే హీరో లోపల తాళం పెట్టేసి బయట డోర్ వేసాడు కదా. ఆ తర్వాత తన దగ్గర ఉన్న కీ పెట్టి ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ కీ ఏదో కాదు, రెడ్ బెలూన్ కి ఒక తాళం కట్టి వచ్చింది కదా తన దగ్గరికి. సో దాన్ని ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది. అలా లోపలికి వెళ్ళి చూస్తున్నప్పుడు సడన్ గా చనిపోయిన వాళ్ళ చెల్లెలు ఇట్రాహక్క అని చెప్పి పిలుస్తుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్తే అక్కడ చనిపోయిన తన చెల్లెలు ఉంటుంది. వెంటనే మంచం కింద దాక్కు ఆ దొంగడు వచ్చేస్తాడని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా మంచం కిందకి వెళ్ళి దాక్కుంటుంది. అదే సమయంలో ఆ గదిలోకి ఎవరో వస్తుంటే హీరోయిన్ చెల్లెలు మాత్రం ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేస్తానని నెట్టేస్తుంది. ఆ మంచం కింద ఉన్న దుప్పట్లోంచి బయటకు వెళ్ళి చూస్తే తాను సడన్ గా పక్కనున్న పొలంలోకి వెళ్తుంది. మరోపక్క హీరో తర్వాత హీరో కూతురు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరో కూతురు హీరోకు ఒక విషయం చెప్తుంది, అమ్మ రాత్రి నన్ను చంపబోయిందని చెప్పి అంటంతో హీరోకి అర్థమైపోతుంది తన భార్యకి పిచ్చెక్కిందని చెప్పేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే హీరోయిన్ ఆ ఇంట్లో ఉంటుంది. ఏంటి నువ్వు ఇలా చేసావంట, మొత్తానికి ఏదో జరుగుతుంది ఇక్కడ, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం చెప్పేసి హీరోయిన్ బయటకు తీసుకొస్తాడు. కాకపోతే కారు టైరు పంచర్ అయిపోయి ఉంటుంది. వెంటనే హీరోయిన్ తిడతాడు, ఇది కూడా నువ్వే చేసావు కదా అని చెప్పేసి. కానీ హీరోయిన్ మాత్రం నాకేం తెలియదు అని చెప్పి అరుస్తుంది. ఈ ప్రాసెస్ లో వాళ్ళ కూతుర్ని ఇంట్లో మర్చిపోస్తారనమాట. తాను మాత్రం పెద్దగా కేకేయడంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ ఇంట్లోకి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత తానేంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది, ఆస్తమా ప్రాబ్లం అనమాట. వెంటనే తన కూతుర్ని బయటకు తీసుకెళ్దాం అని చెప్పేసి హీరో బయటకు వెళ్తుంటే డోర్ వెంటనే లాక్ అయిపోతుంది. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది, మనల్ని ఈ ఇంట్లో నుంచి ఎవరో బయటకు వెళ్ళనట్లేదు, కాబట్టి నేను పైకి వెళ్తానని చెప్పేసి ఒక అడుగు పైన వేసిన వెంటనే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో తన కూతుర్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. వెంటనే డోర్ కూడా లాక్ అయిపోతుంది. హీరోయిన్ వెంటనే తన చెల్లెల
రూమ్ లోకి వెళ్తే అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తున్న ఆ కళ్ళజో డాక్టర్ ఉన్నాడు కదా, అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్న. ఈ సినిమా మధ్యలో హీరోయిన్ కు గిఫ్ట్ వచ్చింది కదా, తన ఫ్యామిలీ ఫోటో, ఆ మిగిలిన ఫోటో అక్కడ ఉంటుంది. సో హీరోయిన్ కి వెంటనే వాళ్ళ నాన్న ఇతనే అర్థమైపోయి మళ్ళీ ముందుకెళ్తుంటే సడన్ గా తన చెల్లెలు మంచం కిందకి రా అని చెప్పేసి తనని పిలుస్తుంది. తాను కూడా వెళ్లి మంచం కింద దాక్కుంటే ఇప్పుడు ఆ దొంగడు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పడంతో ఆ గది లోపలికి ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, ప్యాట్రిక్ అనమాట, అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు. అతను వచ్చేసి హీరోయిన్ చెల్లెని లాక్కెళ్తాడు. తనని కొంచెం అబ్యూస్ చేస్తున్నప్పుడు సడన్ గా అదే సమయానికి కింద ఒక కారు వస్తుంది. ఆ కారు ఎవరిదో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న కారు అనమాట. ఆ కారు రావడంతో ఈడికి భయం వేసి ఆ అమ్మాయిని అక్కడ పక్కన పడేసి కిందకెళ్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న బాగా తాగి సోఫాలో పడుకుంటాడు. అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ రావడంతో పైన తన కూతురు ఏడుస్తూ ఉంటుంది గమనించిన హీరోయిన్ వాళ్ళ అమ్మ వెంటనే సుత్తి తీసుకుని పైకి వస్తుంది. వచ్చిన వెంటనే ఆ ప్యాట్రిక్ గన్ తీసుకుని కొడదాం ట్రై చేస్తుంది, కానీ వాడే ఆ సుత్తి తీసుకుని ఆమెని కొట్టి చంపేస్తాడు. ఈ కేకలు విన్న హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ మధ్య మధ్యలో పైకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ వస్తూ వాళ్ళిద్దరు అనుకోకుండా గుద్దుకొని పైనుంచి కింద పడిపోతారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోతాడు, హీరోయిన్ మాత్రం గతం మర్చిపోతుంది. సో బేసికల్ గా ఈ జరిగిందంతా ఇది. సో ఇదే సిచ్యువేషన్ ని హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఆ తర్వాత తన చెల్లెలు వీళ్ళ ముగ్గురు ఆత్మలయ్యి తన కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో హీరోయిన్ ఇదంతా తెలుసుకుని గతాన్ని గుర్తు చేసుకుని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి హీరో అక్కడికి వస్తాడు. ఏంటి నీకంతా బాగానే ఉంది కదా అని చెప్పి అడిగితే హీరోయిన్ వెంటనే పాపేదని చెప్పి అడుగుతుంది. లేదు, మీ బాబాయ్కి ఇచ్చానని చెప్పి అంటుందో హీరోయిన్ షాక్ అయిపోయి వాడు పెద్ద దుర్మార్గుడు అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళ బాబాయ్ ఇంటికి బయలుదేరతాడు. సో వెళ్ళి వీళ్ళిద్దరల్లి చూస్తే అక్కడ వాళ్ళ బాబాయి హీరోయిన్ హీరో కూతురుతో ఆడుకుంటూ ఉంటాడు. వెంటనే వీళ్ళు ఆవేశంగా వస్తుంటే గన్ను తీసుకుని వీళ్ళని కాల్చబోతాడు. కానీ హీరో మాత్రం ఎలాగోలా ధైర్యం చేసి నీకేం కావాలనిస్తావు, నువ్వేం కాల్చొద్దని చెప్పి అంటుందో వాడు మాత్రం మాట వినడు. వెంటనే హీరోయిన్ పక్కన ఒక రాట్ తీసుకుని ఆ ప్యాట్రిక్ గన్ను కొట్టి వాడిని ఈడ్చుకుంటూ వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే పడేస్తుంది. నీకు ఇక్కడే చావుందిరా, ఇందులో మా అమ్మ మా నాన్న మా చెల్లి ఆత్మలు ఉన్నాయి, వాళ్ళు నిన్ను చూసుకుంటారని చెప్పేసి ఆ డోర్ వేసేసి అక్కడి నుంచి వీళ్ళ ముగ్గురు బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న సమాధి దగ్గరకు వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.